హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీప్ ఎక్స్ప్లెనేషన్. ఈరోజు తోరుకి కొన్ని పవర్ఫుల్ ఫీట్స్ చూద్దాం. ఈ ఫీట్స్ అన్నిటిని కామిక్స్ నుండి కాదు ఫ్రెండ్స్, మూవీస్ నుండి తీసుకున్నాను. తోర్ తనని తాను వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అని చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు. డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఇన్ ఎంసీయూ. తాను ఒకదానికి మించిన మరొక ఫీట్ చేశాడు. ఎంసీయూలో ప్రతిసారి ఫ్యాన్స్కి గూస్ బంప్ తెప్పించాడు. తోర్ ఎంసీయూలో 11 ఇయర్స్గా ఉన్నాడు అండ్ గాడ్లీ పవర్ ఫీట్స్ ఎన్నో చేశాడు. తోర్ తనకన్నా పవర్ఫుల్ గాడ్స్ని ఓడించాడు అండ్ ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్న మ్యాట్ టైటన్ని చావు అంచుల వరకు తీసుకొని వెళ్ళాడు. తోర్ తన మైట్ని చాలాసార్లు నిరూపించాడు. కానీ ఇప్పుడు కొన్ని స్ట్రాంగెస్ట్ ఫీట్స్ని చూద్దాం. తోర్ ఫీట్స్కి ర్యాంకింగ్ ఏమి ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. 1 వచ్చేసి బ్రేకింగ్ ఇంటూ షీల్డ్ కాంపౌండ్. తోర్ 1 మూవీలో తోర్ మియాలియర్ కోసం షీల్డ్ టెంపరీగా వేసుకున్న బేస్లోకి చొరబడతాడు. అలా వెళ్ళడానికి తోర్ చాలా షీల్డ్ ఏజెంట్స్ని ఓడించాడు, అది కూడా ఎలాంటి వెపన్ లేకుండా అండ్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్లో ఓడించాడు. ఈ సాహసంలో తోర్వి గాడ్లీ పవర్స్ లేక యాస్గార్డియన్ పవర్స్ కనిపించవు. కానీ హై సెక్యూరిటీ షీల్డ్ కాంపౌండ్లోకి సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ లేకుండా వెళ్ళడం అంటే సాహసమే. ఈ ఫీట్ ద్వారానే తెలుస్తుంది తోర్ ఒక టఫ్ ఆపోనెంట్, పవర్స్ ఉన్నా సరే లేకున్నా సరే. 2, సింగిల్ హ్యాండెడ్లీ డిఫిటెడ్ ది వెనహమ్. తోర్ ది డార్క్ వరల్డ్ మూవీలో తోర్ ఆల్ మూవీస్లోనే కొంచెం నెగిటివ్ టాక్ వచ్చిన మూవీ. ఈ మూవీలో తోర్ ఓపెనింగ్ సీన్లోనే ఒక చిన్నపాటి బ్యాటిల్ జరుగుతుంది. ఈ బ్యాటిల్లో తోర్ 1-man army అని కూడా చెప్పవచ్చు. ఈ బ్యాటిల్ సీన్లో తోర్ వెనహమ్ని ఒకే దెబ్బతో ముక్కలు చేస్తాడు. తోర్ డార్క్ వరల్డ్ మూవీలో ఇది ఒక బెస్ట్ సీన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తోర్ ఎలాంటి భయం లేకుండా అసలు ఆ మాన్స్టర్ని తన బ్యాటిల్కి కూడా ఆపోనెంట్ అనుకోలేదు. ఆ బ్యాటిల్లో ఆపోనెంట్ సైడ్ ఆ రాక్ మాన్స్టరే స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్. తనని ముక్కలు ముక్కలు చేయగానే అందరూ వెంటనే లొంగిపోతారు. ఈ సీన్ ద్వారా ఒక ఆర్మీ ఉన్న రాక్ మాన్స్టర్ ఉన్నా సరే తోర్ తన స్ట్రెంత్ని ప్రూవ్ చేశాడు ఎప్పటికప్పుడు. 3, తోర్ బీట్స్ ది డిస్ట్రాయర్ రోబోట్. తోర్ 1 మూవీలో మనకు డిస్ట్రాయర్ రోబోట్ని చూపించారు. లైవ్ యాక్షన్లో డిస్ట్రాయర్ రోబోట్ గురించి పూర్తిగా చూపించలేదు. కానీ కామిక్స్లో కార్టూన్స్లో డిస్ట్రాయర్ రోబోట్ గురించి పూర్తిగా చూపించారు. ఆ రోబోట్ని అంతం చేయలేరు లేక గెలవలేరు. ఎందుకు గెలవలేరు అంటే ఆ రోబోట్కి ఎవరు కమాండ్ ఇస్తారో వాళ్ళే ఆ రోబోట్కి స్టాప్ కమాండ్ కూడా ఇవ్వాలి. లేకపోతే ఆ రోబోట్ నిరంతరం ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఆ పవర్ఫుల్ రోబోట్ని తోర్ తన పవర్స్ని మియాలియర్ ద్వారా రీక్లెయిమ్ చేస్తుంటే ఆ ఎన్హాన్స్డ్ డిస్ట్రాయర్డ్ ఆండ్రాయిడ్ రోబోట్ని ఓడించాడు. ఈ సీన్లో తన అల్టిమేట్ వైడ్ యాంగిల్ని చూపించాడు. ఈ సీన్ చూస్తుంటే ఫ్యాన్స్కి గూస్ బంప్ వచ్చాయి. ఆ రోబోట్ తన లైట్నింగ్ అండ్ ఫుల్ మైట్తో డిఫీట్ చేశాడు. 4, డిఫీటెడ్ బీస్ట్ ఇన్ 1 shot. అవెంజర్స్ 1 మూవీలో ఆకాశంలోనే యుద్ధం చేశారు. ప్రతి ఒక్క సూపర్ హీరో వారి పద్ధతిలో ఆ చితోరి ఆర్మీని ఓడించడానికి ప్రయత్నించారు. ఈ బ్యాటిల్లో ఒక బెస్ట్ సీన్ వచ్చేసి హల్క్ ఒక ఎనార్మస్ బీస్ట్ని ఒకే పంచ్తో డిఫీట్ చేస్తాడు. ఆ సీన్ ఫ్యాన్స్ అందరికీ తెలిసిందే. కానీ తోర్ కూడా అదే మూవీలో ఎనార్మస్ బీస్ట్ని ఓడించాడు. కానీ ఆ సీన్ అంత ఫేమస్ కాలేదు. ఆ సీన్లో హల్క్ అయన్ ఆబ్జెక్ట్ని ఆ బీస్ట్ బాడీలోకి దింపుతాడు. తోర్ మియాలియర్తో థండర్ షాట్ అయన్ ఆబ్జెక్ట్ మీద కొడతాడు. ఆ దెబ్బకు ఆ బీస్ట్ చనిపోతుంది. ఇది ఒక బెస్ట్ మూమెంట్ అని అనుకోవచ్చు. తోర్ పవర్స్ని సింపుల్ సీన్లో పవర్ఫుల్గా చూపించారు. 5, సింగిల్ హ్యాండెడ్లీ డిఫీటెడ్ మెలకిత్. మెలకిత్ అనేవాడు యూనివర్స్ని అంధకారం చేయాలి అనుకుంటాడు. మెలకిత్ ఆల్ ఫాదర్ ఓడిన్ కన్నా చాలా పెద్ద. మెలకిత్ 9 రిలమ్స్ని చీకటి చేయాలి అనుకునే సమయంలో తోర్ మెలకిత్తో పోటీ పడ్డాడు 9 రిలమ్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని. ఈ మూవీలో తోర్ తనకన్నా 100,000 సంవత్సరాలు పెద్ద అండ్ తనకన్నా చాలా పవర్ అపోనెంట్ని తెలివితో ఓడించాడు. కాస్త ఇబ్బంది పడ్డాడు కావచ్చు, కానీ తోర్ చివరికి ఎలాగో మెలకిత్ని ఓడించగలిగాడు. ఈ మూవీలో తోర్ తనని తాను మళ్ళీ స్ట్రాంగెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. 6, ది బిగ్గెస్ట్ లైట్నింగ్ ఇన్ ది తోర్ లైఫ్. తోర్ మూవీస్ అన్నిటిలో తోర్ రాగ్నార్క్ మూవీ మాత్రం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దీనికి కారణం ఈ మూవీలో తోర్ గాడ్లీ పవర్స్ని ఫుల్ పొటెన్షియల్గా చూపించారు. మియాల్నీర్ని హేలా డిస్ట్రాయ్ చేశాక తోర్ తను అంత బలవంతుడు కాదని అనుకుంటాడు. తన ఫాదర్ని మెట్ అవుతాడు. ఓడిన్ తోర్తో నువ్వు మియాల్నీర్ లేకపోయినా సరే చాలా స్ట్రాంగ్ అంటాడు. హేలా తోర్ని నువ్వు ఏ శక్తికి గాడ్ అని అడుగుతుంది. దానికి తోర్ నోటితో సమాధానం ఇవ్వకుండా చేతల ద్వారా సమాధానం చెప్తాడు. అదేనండి లైట్నింగ్ ద్వారా. ది బిగ్గెస్ట్ లైట్నింగ్ బ్లాస్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ లైట్నింగ్. తన వెపన్స్ లేకుండా అంత పొటెన్షియల్గా తోర్ ఫైట్ చేయడం మొదటిసారి. ఈ ఫీట్ ద్వారా తోర్ నిజంగా గాడ్ ఆఫ్ థండర్గా మారుతాడు. ఈ ఫీట్ మాత్రం ఫ్యాన్స్ అందరికీ చాలా ఇష్టమైన ఫీట్. 7, డిఫీటింగ్ సట్టర్. తోర్ అండ్ జేడ్ ఫైర్ డీమన్ ఇద్దరు తోర్ రాగ్నార్క్ ఓపెనింగ్ సీన్లోనే బ్యాటిల్ చేసుకుంటారు. అఫ్కోర్స్ ఈ బ్యాటిల్లో గెలిచిన తోరే అనుకోండి. అంటే మొదట వీళ్ళు ఒకరి మీద ఒకరు జోక్స్ చేసుకుంటారు, కానీ అది పక్కకి పెడితే వీళ్ళ ఫైట్ మాత్రం బెస్ట్ మూమెంట్గా ఉంటుంది. సటర్ ఏమి సాధారణ ఫైర్ డీమన్ కాదు. సటర్ మోస్ట్ టెరిఫైయింగ్ విలన్ అండ్ హ్యూజ్ ఫ్లేమ్ స్వాట్ ఉన్న డీమన్. తోర్ ఓడించింది ఇటర్నల్ ఫ్లేమ్తో కొలాబరేట్ అయిన సటర్ని కాదు, సటర్ ఓడిన్కి తగిన ఆపోనెంట్. అంత బలవంతుడిగా ఉన్నా సరే తోర్ సటర్ని ఓడించగలిగాడు. సటర్ పవర్స్ ముందు ఎంసీలో చూపించిన తోర్ పవర్స్ మ్యాచ్ కావు. కానీ యాస్గార్డ్ వినాశనానికి కారణమైన సటర్ని ఓడించడం అంటే మామూలు విషయం కాదు. గాడ్ ఆఫ్ థండర్ అదే ఉరుముల దోర యొక్క మోస్ట్ పవర్ఫుల్ మూమెంట్లో ఇది ఒకటి. 8, తోర్ ఫైటింగ్ హల్క్ ఇన్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్. హల్క్ అండ్ తోర్ని మార్వల్ లైవ్ యాక్షన్లో ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుండి ఫ్యాన్స్ అందరూ కోరుకునేది ఒకటే, వీళ్ళ ఇద్దరు బ్యాటిల్ చేసుకుంటే ఎవరు గెలుస్తారు అని. ఒకరు గాడ్ ఆఫ్ థండర్, మరొకరు గాడ్ ఆఫ్ స్ట్రెంత్.
అంటే హల్క్ గాడ్ కాదనుకోండి కానీ హల్క్కి ఇన్ఫినిటీ స్ట్రెంత్ ఉంటుంది అని అలా చెప్పాను. టూ స్ట్రాంగెస్ట్ అవెంజర్స్ మధ్యలో ఫైట్ జరిగితే ఆ ఫైట్కి వేరే లెవెల్ హైప్ ఉంటుంది. ఈ ఫైట్ మన లిస్ట్లో రావడానికి కారణం థోర్ తన హ్యామర్ అయిన మియాల్నీర్ లేకుండా తన ట్రూ పొటెన్షియల్ పవర్స్ని మేలుకొల్పింది ఈ బ్యాటిల్లోనే. దానికి మనం హల్క్కే థ్యాంక్స్ చెప్పుకోవాలి. హల్క్ థోర్ని అంతలా కొట్టినా సరే తన ట్రూ పవర్స్ని మేలుకొలిపాక థోర్ ది అప్పర్ హ్యాండ్ అయ్యింది. కానీ ఈ బ్యాటిల్లో థోర్ గెలవలేదు. దానికి కారణం థోర్ ది అప్పర్ హ్యాండ్ అవ్వడం వలన హల్క్ ఓడిపోతాడు అనుకుని గ్రాండ్ మాస్టర్ ఇంటర్ఫియర్ అవుతాడు. అంటే ఇక్కడ గ్రాండ్ మాస్టర్ ఇంటర్ఫియర్ కాకపోతే హల్క్ గెలవలేడని అనడం లేదు. కానీ ఆ బ్యాటిల్లో ఎలాంటి మోసం ఉండకుండా ఫైట్ చేస్తే ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం. ఇంకోటి ఈ మూవీలో హల్క్కి కొద్దిగా కాన్సిక్నెన్స్ ఉంటుంది. హల్క్ తన ట్రూ పవర్స్ని మేలుకొలిపితే హల్కే గెలిచేవాడు. ఇది పక్కకి పెడితే ఈ బ్యాటిల్లో థోర్ పవర్ లెవెల్స్ని హోల్ అనదర్ లెవెల్లో చూపించారని చెప్పుకోవచ్చు. థోర్ ఫ్యాన్స్కి ఈ ఫీట్ అంటేనే చాలా ఇష్టం. అండ్ ఇంప్రెసివ్ ఫీట్ కూడా అనవచ్చు MCUలో. నెంబర్ 9, ఆల్మోస్ట్ కిల్డ్ థానోస్. ఇన్ఫినిటీ స్టోన్స్తో ఆఫ్ యూనివర్స్ని ఎరైజ్ చేసిన మ్యాట్ టైటన్ అయిన థానోస్ని ఆల్మోస్ట్ చంపేసేవాడు. తన కోసం కొత్త వెపన్ అయిన స్ట్రోమ్ బ్రేకర్ని క్రియేట్ చేసుకున్నాక వకండాకు వస్తాడు. థానోస్ అన్ని ఇన్ఫినిటీ స్టోన్స్ దక్కించుకున్నాక ఆల్మోస్ట్ స్నాప్ వేసే సమయంలో థోర్ తన కొత్త వెపన్ అయిన స్ట్రోమ్ బ్రేకర్తో అటాక్ చేస్తాడు. థోర్ అండ్ స్ట్రోమ్ బ్రేకర్ని ఆపడానికి థానోస్కి ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నిటి పవర్స్ని యూస్ చేస్తాడు. అయినా సరే స్ట్రోమ్ బ్రేకర్ వెళ్ళి థానోస్ చెస్ట్లో దిగుతుంది. ఈ ఫీట్ ద్వారా కూడా థోర్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ యూనివర్స్ అని ప్రూవ్ చేసుకున్నాడు. 6 ఇన్ఫినిటీ స్టోన్స్ కూడా థోర్ యాక్స్ని ఆపలేకపోయాయి. ఈ సీన్ అయితే మోస్ట్ ఎక్సైటెడ్ సీన్ అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ బ్యాటిల్లో థానోస్ చావలేదు అనుకోండి. థోర్ కొంచెం పైకి ఏం చేసి ఉంటే థానోస్ అక్కడే చనిపోయేవాడు. నెంబర్ 10 అండ్ లాస్ట్ ఫిట్, స్టాండింగ్ ది ఫోర్స్ ఆఫ్ ఎ స్టార్. ఈ సీన్లో థోర్ ఇక MCUలో ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ మిగలలేదు అనిపించింది. ఎందుకంటే ఒక చనిపోయిన నక్షత్రాన్ని మేలుకొలిపాడు. అలా మేలుకొలిపింది కూడా తన స్ట్రెంత్తో. స్టార్ ఫోర్స్ అంతా తన ఒంటి మీద నుండి వెళ్తున్నా సరే తను తట్టుకొని నిలబడ్డాడు. తన కొత్త వెపన్ అయిన స్ట్రోమ్ బ్రేకర్ని దక్కించుకోవాలి అని ఆ స్టార్ నుండి ఎక్స్ట్రీమ్ హీట్, ఫోర్స్ ఆఫ్ ది స్టార్ అండ్ ఎనర్జీని ఒక థండర్ గాడ్ తట్టుకోగలిగాడు. ఈ ఫీట్ మాత్రం వేరే కొన్ని క్యాటర్స్ చేయగలవని మన ఊహకు కూడా అందదు. ఈ ఫీట్ ద్వారా థోర్ స్ట్రెంత్ని మరియు థోర్ బాడీ ఎంతవరకు తట్టుకోగలదు అని కూడా చూపించారు. ఈ ఫీట్ వితౌట్ ఎ డౌట్ ది మోస్ట్ పవర్ఫుల్ ఫీట్ అండ్ ఫ్యాన్స్ ఎప్పుడు చూడనిది అండ్ ఊహించనిది కూడా. ఈ ఫీట్ ద్వారా థోర్ తన మైట్ని నిరూపించుకున్నాడు. ఇవి ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ థండర్ చేసిన పవర్ఫుల్ ఫీట్స్ ఇన్ MCU. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అప్పుడే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.